అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి కానున్నారు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు ఆయన. 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తొలిసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రి పదవి లభించింది. ఎన్ఆర్ఐగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆయన. తమ పదవులు రాష్ట్రాభివృద్ధి కోసమే అంటున్నారు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని. ఏ పదవులు వచ్చినా వాటి ద్వారా రాష్ట్రం కోసం పాటు పడతామని ప్రకటించారు. కేంద్రంలో కీలక పాత్ర పోషించి ఏపీకి మంచి పేరు తెస్తామన్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధితో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామంటున్న రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ తో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ నాయుడు గారు అండ్ ఏబిఎన్, అదేవిధంగా చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ మోదీ 3.0 కేంద్ర కేబినెట్ గా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఇది నిజంగా అనుకున్నటువంటి పరిణామం. ఇది 3వ సారి గెలుస్తామని ఒక సంకల్పంతో పనిచేశాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఎన్నికలకు వెళ్ళాం. ఊహించిన రీతిలో ప్రజలు గెలిపించి ఈరోజు కేంద్రంలో ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టినందుకు ఈ యొక్క పదవులు మాకు ఏవైతే వచ్చాయో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే మేము అంకితం చేస్తున్నాం. వాళ్ళ తాలూకా పదవులు తప్ప మా పదవులు కాదని తెలియజేస్తున్నాం. ఓకే, మీరు ఏ పదవి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏ పదవి అది ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికైతే సాయంత్రం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం చేయడం జరిగింది మోదీ గారు స్వయంగా. రాష్ట్రానికి ఏ విధంగా ఇది సాయం? రాష్ట్రానికి మీకు తెలుసు, ఇది కొత్తగా చెప్పినటువంటి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు కేంద్రం నుంచి గతంలో మనం సహకారం పొందాం, ఇంకా పొందాల్సినటువంటి ఉన్నాయి. దానికి ప్రధానంగా మాకుండే స్థాయిని, స్తోమతని వినియోగించుకొని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే 1 స్థానంలో పెట్టాలి, ప్రజలు మన పైన పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. సో ఈ 2 మేము ఆయుధాల్లో మార్చుకొని ఈ పదవులు మేము తెలుగుదేశం పార్టీ తరపున మరి ప్రజలకి అలాగే ఆ భారతదేశానికి అన్నిటికీ కూడా మేము కష్టపడి పనిచేసి మా మీద ఏ బాధ్యత పెట్టినా సరే, మా నాయకులు మాకు ఎలా నడిపించినా సరే, మేము అంతఃకరణ శుద్ధితో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ రామ్మోహన్ నాయుడు గారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్. సో తొలిసారి ఎంపీ గారు, తొలిసారి కేంద్ర కేబినెట్లో, అది మోదీ కేబినెట్లో మీరు చోటు దక్కించుకున్నారు, ఎట్లా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? డెఫినెట్గా ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను నమ్మి నా కోసం ఈ విధంగా ఎంపీ టికెట్ మంచి ప్లేస్ నుంచి ఇవ్వటం కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో నన్ను ఇంక్లూడ్ చేసే విధంగా కూడా వాళ్ళందరూ ఏకగ్రీవంగా నా పేరు తీసుకురావడం అనేది చాలా ఆనందం. అదేవిధంగా మోడీ గారి క్యాబినెట్లో ఉండటం అనేది, మరి మోడీ గారు ఈరోజు ప్రపంచ నాయకులు, చాలా ఆనందంగా ఉంది. సో గుంటూరుకి ఈ యొక్క కేంద్ర కేబినెట్లో స్థానం దక్కడం అనేది చాలా సంవత్సరాల తర్వాతనే జరిగింది. సో ఎట్లా ఉంది, ఫస్ట్ టైం? డెఫినెట్గా ఇప్పుడు 40 సంవత్సరాలు అయిందేమో దాదాపుగా. గుంటూరు ప్రజలందరూ కూడా నా మీద ఎంతో నమ్మకంతో, నేను చెప్పే మాటలు నమ్మి, ఒక హోప్ తోటి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. వాళ్ళు నేను కూడా వచ్చినప్పుడు ఒక సంకల్ప బలంతో వచ్చాను, ఏదో విధంగా ఎట్లా విధంగా చెయ్యాలి రాష్ట్రానికి, ముఖ్యంగా ఆ జిల్లాకి అని దేవుడు ఆల్రెడీ మార్గం చూపించాడు. ఆ రోజున నాకు మార్గం లేదు, ఏదో నా దగ్గర ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ని, నాకున్న లీడర్షిప్ కేపబిలిటీస్ తోటి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకువెళ్ళి సాధ్యమైనంతగా చేద్దాం అనుకున్నాను. అయితే దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అసలు రాష్ట్ర చరిత్రలో నుంచి వెళ్ళిపోవటం కానీ, కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నాకే కాదు, యువకులు కానీ ఇంకెవరన్నా చూసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక నిజాయితీతోటి, ఒక బలమైన సంకల్పంతో ఒక పని ముందుకు వెళ్ళి అడుగు వేస్తే అది ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి ఇది ఉదాహరణగా కూడా వాళ్ళందరూ తీసుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని. అదేవిధంగా డెఫినెట్గా 2 మంత్రి పదవులు అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో మనం చేయగలం, బట్ ఈ 2 కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల మంత్రులతో అందరితోటి కూడా మనం అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మన రాష్ట్రానికి ఏదో విధంగా మేలు చేయాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. సరే, మా మినిస్టర్స్ అనేవి దేశం మొత్తానికి కూడా మా శక్తి మేరకు మేము సహాయం చేస్తాం.
ఏదేమైనా కూడా మన జిల్లా, మన రాష్ట్రం, తర్వాత భారతదేశం ఇవన్నీ ఉండే విధంగా చక్కగా మేము చేస్తామని. మోదీని కలిసారు కదా, మోదీ ఏమైనా దిశానిర్దేశం చేశారా? అంటే జనరల్గా చెప్పారు ఏ విధంగా మనం చేసే పనులు ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రజలు, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఏమి కొన్ని చిన్న చిన్న తప్పులు చేయకూడదు, ఇలాంటి జనరల్గా ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మా లాంటి కొత్త వాళ్ళందరికీ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు తప్పించి ఇంత ఇంకా ఎక్స్ట్రా ఇందులో ఏమీ లేదు. కేంద్రమంత్రిగా మీ ప్రియారిటీస్ ఏముండబోతుంది? అవన్నీ నాకు ఇప్పుడే కదమ్మా, అన్నీ మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. ఇది చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్తున్నారు. సో రాష్ట్రాభివృద్ధి కోసమే తమ మంత్రి పదవులు ఉపయోగపడతాయి, రాష్ట్రం ఇక ఖచ్చితంగా సర్వతోముఖ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి